ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ అలాగే ఇంగ్లాండ్లో జరగబోయే సుదీర్ఘ సిరీస్ కోసం బీసీసీఐ 24 మంది సభ్యులతో కూడిన జంబో జట్టును ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్, పృథ్వీషా లాంటి ఆటగాళ్లు ఎంపిక కాలేదు. ఇదంతా పర్వాలేదు గాని హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు ఎంపిక కాకపోవడం అనూహ్య సంకేతాలకు తావిస్తోందని తెలిపాడు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ పర్యటనకు హార్దిక్ పాండ్యా ఎంపిక కాకపోవడం చూస్తుంటే అతడి టెస్ట్ కెరీర్ ముగిసినట్లా అనిపిస్తోంది. సాధారణంగా ఇంగ్లాండ్ లేదా దక్షిణాఫ్రికాలో హార్దిక్ పాండ్యా అవసరం ఉంటుంది. అక్కడ పరిస్థితుల్లో పాండ్యా బౌలింగ్ భారత జట్టుకు ఉపయోగపడేది. కానీ పాండ్యా గత కొంతకాలంగా బౌలింగ్ చేయడం లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా గతంలో అతడిపై ఉన్న పని ఒత్తిడి గురించి ఆలోచిస్తామని తెలిపాడు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం కాకపోయినా ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసమైనా హార్దిక్ ని ఎంపిక చేయాల్సిందే. కానీ అలా జరగలేదు. దీన్ని బట్టి చూస్తే టెస్ట్ జట్టుకు హార్దిక్ పాండ్యా సేవలు అవసరం లేదనే సంకేతాలను పంపించారు సెలెక్టర్లు అని తెలిపాడు. చూస్తుంటే హార్దిక్ పాండ్యాని భారత టెస్ట్ జట్టులో చూడడం ఇక కష్టమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆకాష్ చోప్రా. 2019 ప్రపంచకప్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా వెన్నుగాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఇదే అతడి కెరీర్ కు శాపమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా హార్దిక్ పాండ్యా సేవలను ఎంతవరకు వినియోగించుకుంటారన్నది బీసీసీఐకే తెలియాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.